టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితానందు నాపై ఎంతో నమ్మకంతో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించి మన ఉదయగిరి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం. మండలం తెలుగుదేశం కార్యకర్తలకి, పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవటం కారణం ఏమిటంటే, నిన్న బెంగళూరులో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సమన్వయకర్త ఆయన రాజకీయం కోసం నెల్లూరు బెంగళూరులో మీటింగ్ పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాయి మాట్లాడుకోకుండా పెద్దలు పూజ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వ్యక్తిగత విషయాల్లో అనవసరమైన మాటలు మాట్లాడటం అతనికి సబాబు కాదని నేను ఖండిస్తున్నాను. అలాగే మన రాష్ట్రం ఎలక్షన్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగత మాటలు కానీ అనవసరమైన దుర్బలాసటం కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదని తెలియదా మీకు రాజగోపాల్ రెడ్డి గారు? మనకి ఎలక్షన్ కమిషన్ అంటే ఈ రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఒక హెడ్, మరి ఆయన విధానమైనా మీకు తెలీదా? ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వు ఉదయగిరి తాలూకాకి సమన్వయకర్త వచ్చిన తర్వాత ఉదయగిరి ప్రజలకు ఏమి చేశావనయ్యా? ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతానికి 126 ప్లాంట్లు మంచినీరు ఇచ్చి ఎంతోమంది పేదలకి న్యాయం చేశాడు. ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకి అతను సొంత నిధులతో చదివిస్తున్నాడు. కాబట్టి ఇక మీట ఇలాంటి పొరపాటులు చేయగాకయ్యా. చేస్తే ఉదయగిరి తాలూకాలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అలాగే వరికుంటపాడు మండలంలో మా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. నువ్వు అనవసరంగా చిన్న చిన్న మాటలు మాట్లాడుకొని చౌకబారిపోతావు. రాజగోపాల్ రెడ్డి గారు, నేను ఈ సభాపూర్వకంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నా హృదయపూర్వక నమస్కారాలు.